देवानी के प्रभु घनत नी के प्रभु महिमा नी के प्रभु घनत नी के प्रभु स्तुति घनत महिमायु प्रभावमु नी के प्रभु स्तुति घनत महिमायु प्रभावमु नी के प्रभु आराधना 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 प्रिय येसु प्रभु नके ना येसु प्रभु नके प्रिय येसु प्रभु नके ना येसु प्रभु नके మనసుతో మేము ఆరాధిస్తున్నాం బిడ్డలారా, గాయకృందముతో కలిసి ఆ త్రైత్వక దేవుని ఆరాధిస్తూ ఉండగా, పరలోకములు దేవదూతులతో కలిసి స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం, కనపరుస్తూ ఉన్నాం. కలిసి ఏక మనస్కులై పడదాం. ఆ ఘనత మహిమ ఆ దేవునికి చెల్లిన సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివి శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివి ఆరాధనా యేసు ప్రభునకి ప్రియ యేసు ప్రభునకి నా యేసు ప్రభునకి హల్లెలూయా
പ്രിയ സഹോദരി സഹോദരന രണ്ടു ചേതുലു ജോടിച്ച് വിശ്വാസമത്വ ഭക്തിത്വം ഈ ദിവസ പ്രസാദം ചെയ്യുന്ന ദേവനി മനസ്സാര സ്തുതിച്ചി ആരാധിസ്ഥാം. മധ്യസ്ഥ പ്രാർത്ഥന പരിചര്യയിലോ ആയന മനനെ ഭാഗസ്ഥുലുകാ ചേർച്ചിനന്നുക്കും. ഈ റോസറി ജപമാല പ്രാർത്ഥന ഗ്രൂപ്പ് ദ്വാരാ ആയന ചേസിന് గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలకి స్వస్థతలకు మన హృదయ అంతరంగం నుండి ఆ ప్రభువుని స్తుతించి కనపరచి ఆరాధిస్తాం. కృతజ్ఞత గానములతో ఆయన దగ్గరికి చేరుకుందాం. మధ్యస్థ ప్రార్థన పిలుపు తెలుగు ధ్యాన విడక 4వ రోజు చివరి గడియలో ప్రభువా, ఈ పరిచర్య నమ్మదగిన సేవకులుగా సేవకురాలుగా నిర్వహించడానికి మాకున్న ఆటంకములను బంధకాలను తొలగించి మాకు విడుదల అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థించు. మీ ఇండస్ట్రీ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని ప్రభుకు సమర్పించు. నీ గ్రూప్ లో ఉన్నటువంటి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే భగవంతుని సమర్పించు ప్రభువా. మమ్మంతని మీ స్వాధీనంలో తీసుకుంటూ మీ మహిమ కోసం మమ్మల్ని నడిపించండి. ఏలూరు ధ్యాన విడక మందిరం కోసం మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీ చేతిలో ఒక పాత్రగా నడిపించండి. సకల దూతలతో పునీతులతో అతిదూతులతో పద సాక్షులతోను పరలోకములో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్న అసంఖ్యం దూతల గణములతో మనం ప్రార్థిద్దాం. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డ మా కొరకే ప్రార్థించండి. దేవ వర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియపట్లారా, మధ్యస్థ ప్రార్థన పిలుపు తెలుగు ధ్యాన విడక 4వ రోజు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని విడుదల పొందుకోవటానికి మీ అందరినీ కూడా సంతోషముతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. 4500 కుటుంబాలు దాదాపు 2 సంవత్సరాలుగా మధ్యస్థ ప్రార్థన టీములో ఉన్నారు. జపమాల ప్రార్థనలు 24 గంటలు మీరు చేస్తూ ఉన్నారు. 100 గ్రూపు అడ్మిన్స్, ప్రైమరీ అడ్మిన్స్ ఉన్నారు, సెకండరీ అడ్మిన్స్ ఉన్నారు, ఈ గ్రూప్ని నడిపిస్తూ ఉన్నారు. కోర్ టీమ్ మెంబర్స్ మాకున్నారు, ఎక్స్టెండెడ్ కోర్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. ఇలా ఒక పెరిమెడికల్ సిస్టమ్ గత 2 సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు.
ఎలా నడిపిస్తారండి స్వామి ఈ 4500 కుటుంబాలను కేవలం ఫోన్ ద్వారా కేవలం ఆన్లైన్లో మీరు ఎలా నడిపిస్తారు మీరు ఏ మంత్రం చేస్తున్నారు అని అడిగే వాళ్ళు ఉన్నారు ఇది సాధ్యమా అని అడిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది బెన్నీ ఫాదర్ ఒట్టిగా ఏదో ఒక ఉత్తలే ఏదో ఒక నంబర్ చెప్తున్నారులే అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇది నిజమా కాదా ఈ 4500 మందిని ఆన్లైన్లో ఒక్క ఫోన్ ద్వారా నడిపించటం సాధ్యమా కాదా ఇది నిజమా అని మా ప్రార్థన నిజంగా 24 గంటలు జరుగుతూ ఉన్నాయా అని పరీక్షించే వాళ్ళు కూడా ఉన్నారు టెస్ట్ చేసి ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రిబడ్లారా ఈ దివ్య సప్రసాద సన్నిధిలో కూర్చుని నేను మీతో మాట్లాడుతున్నాను వాస్తవంగా దేవుని అపారమైన కృప వలన మధ్యస్థ ప్రార్థన పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి 4500 కుటుంబాలని వందల వందల మంది గ్రూప్ అడ్మిన్స్ ఉదయం 3 గంటల నుండి ప్రారంభిస్తున్నటువంటి మధ్యస్థ ప్రార్థనలో నడిపిస్తూనే ఉన్నారు ఇదే మా పరిచర్యకి పునాది ఇదే మా పరిచర్యకి బలం అలాంటి 3 సంవత్సరాల ప్రార్థన వలన ఏలూరు మేత్రాసనములో దేవి వాక్కు కేంద్రము విజయరాయ్ అని ఒక ప్రార్థన మందిరం ప్రారంభించబోతోంది జన్మించబోతోంది కానీ మా గ్రూపులలో కొన్ని కొన్ని కారణాల వలన రకరకాల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి రోగము బాధలు ఇబ్బందులు భర్త వలన భార్య వలన పిల్లల వలన గ్రూప్ మెంబర్స్ వలన రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ మేము ముందుకు వచ్చాం మీరందరూ మాతో దానికి భాగస్థులై ఉన్నారు ప్రతి పరిచర్యకు పునాది బిడ్డలారా మధ్యస్థ ప్రార్థన టీమే ఒక సంఘానికి బలం మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ ద్వారానే వస్తుంది మనము ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఏమి చేస్తూ ఉన్నామంటే మధ్యస్థ ప్రార్థన బలంగా జరగటానికి కుటుంబాలలో గ్రూపులో వ్యక్తిగత జీవితములో సైతాను కలిగించు ఆటంకాల నుండి శారీరక కోరికల వలన కలిగినటువంటి ఆటంకాల నుండి స్వార్థపు ఆలోచన వలన కలిగినటువంటి డిస్టర్బెన్సెస్ నుండి లోకపు ఆశల వలన జరిగినటువంటి అన్ని రకాల బంధకాల నుండి మీరు విడుదల పొందాలని బలంగా విజయవంతంగా ఐక్యపరచు ఆత్మతో మనము ఈ మధ్యస్థ ప్రార్థన ముందుకు నడిపించడానికి ఒక పెద్ద సైన్యంగా నిలబడటానికి మనము ఈ ఆరాధనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం నేను మధ్యస్థ ప్రార్థన గ్రూపులో ఒక్కొక్కరు ఎదుర్కొన్నటువంటి ఆటంకాల ఒక లిస్ట్ మీకు చెప్తాను ఆ లిస్టులో మీరున్నారా ఆ లిస్టులో మీ గ్రూప్ మెంబర్స్ ఉన్నారా మీ కుటుంబం ఉందా అని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి నెంబర్ 1 ఈ మధ్యస్థ ప్రార్థన గ్రూపులో చేరి మధ్యస్థ ప్రార్థన పరిచర్య విజయవంతంగా చేయటానికి కొంతమందికి ఉన్న ఆటంకం ఏంటంటే ఆత్మీయ అహంకారం స్పిరిచువల్ ప్రైడ్ అని చెప్పవచ్చు నాకు వాక్యం వచ్చు నాకు బైబిల్ వచ్చు నాకు ప్రార్థన వచ్చు నేను అభిషేకం పొందుకున్నాను నాకు భాషావరం ఉంది నాతో దేవుడు కలలో మాట్లాడతాడు ఇంక ఏమేంటి నాకు చెప్పేది వాడేంటి నాకు చెప్పేది ఆమె చెప్పిన మాట నేనేంటి వినేది నాకు తెలియదా ఇటువంటి ఆత్మీయ అహంకారం స్పిరిచువల్ ప్రైడ్ సైతాన్ కొంతమందిలో కలిగిస్తాడు ఆ అహంకారం ఉంటే మధ్యస్థ ప్రార్థన పరిచర్య మీరు చేయలేరు ఇది నెంబర్ 1 నెంబర్ 2 ప్రియపడలారా
వినయము వినమ్రత లేకుండా పోవటం. అనగా తగ్గించుకున్న మనస్తత్వం లేకుండా చిన్న పెద్ద అనేటువంటి ఆలోచనతో జాతి కులం అనేటువంటి మనస్తత్వముతో చదువు ఉద్యోగం అనేటువంటి రకరకాల తలంపుతో వినయము వినమ్రత లేకుండా గ్రూపులో ఉండి నేను మధ్యస్థ పాత్ర చేస్తాను చేస్తూ ఉన్నాను అనేటువంటి ఒక తలంపు కలగటం. ప్రియులారా, మధ్యస్థ ప్రార్థనకి ఆటంకమే. మీరు దాని ద్వారా ఆత్మీయ బలం అభిషేకం పొందలేరు. ఇది రెండవది. మూడవది, నేను కోరుకున్నట్లే నా గ్రూపులో ప్రార్థన జరగాలి. వేరే ఆ గ్రూప్ మెంబర్స్ చెప్పిన మాటలకి పట్టింపు లేకుండా నా ఇష్ట ప్రకారం నా అభిప్రాయాలు, నేను చేస్తున్న ప్రార్థన ఇదే అందరి ప్రార్థన కంటే మంచిది అని గ్రూప్ని కలుపుకుండు పోవటం కానీ, గ్రూప్ని అర్థం చేసుకోవటం కానీ, ఆ గ్రూపులో ఉన్న కుటుంబాలలో, గ్రూపులో ఉన్న మెంబర్స్లో రకరకాల విధమైన వ్యత్యాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళని కూడా కలుపుకుండు పోవటం అవసరమని, ఐక్యత యూనిటీ కలిగించేది దేవుని ఆత్మ మాత్రమే అనేటువంటి ఒక మనస్తత్వం లేకుండా పోవటం, ఇది గ్రూపులు ఉన్న ప్రార్థనకి ఆటంకమే. నాలుగవది, నేను చాలాసార్లు గ్రూప్ మీటింగ్లో ఒక మాట అన్నాను బిడ్డలారా, అదేంటంటే ఈ గ్రూపులో ప్రార్థన తప్ప ఎటువంటి ముచ్చట్లు కానీ వేరే ఎటువంటి మాటలు కానీ మీరు చేయవద్దు చేయకూడదు అని చెప్పాను. ఎందుకంటే ఈ ప్రార్థన గ్రూప్ కేవలం మధ్యస్థ ప్రార్థన చేయటానికి మాత్రమే. కానీ కొన్ని గ్రూపులో మేము గమనించాం, డబ్బుల విషయాలు మాట్లాడతారు మీరు, ఉద్యోగ విషయాలు మాట్లాడతారు కొంతమంది, కుటుంబపరమైనటువంటి కొన్ని కొన్ని విషయాలు మీరు చర్చిస్తారు, ప్రార్థన అయిన తర్వాత ప్రైవేట్గా కాల్ చేసి వేరే వేరే విషయాలు, వాళ్ళని గురించి వీళ్ళని గురించి కొద్దిగా డిస్కషన్సు, ఇటువంటి కొన్ని గ్రూపులు జరుగుతూ ఉన్నాయి. బట్లారా, అటువంటి కార్యాలు మధ్యస్థ ప్రార్థనకి ఆటంకమే. ఎందుకంటే ఈ 4500 కుటుంబాల ఈ గ్రూపులు కేవలం జపమాల ప్రార్థన చేయటానికి మాత్రమే, కేవలం మధ్యస్థ ప్రార్థన చేయటానికి మాత్రమే, కేవలం ప్రభు సన్నిధిలో విన్నప ప్రార్థనలు సమర్పించటానికి మాత్రమే, మీకు ఇవ్వబడినటువంటి ఆ ఇంటెన్షన్స్ కోసం ప్రార్థన చేయటానికి మాత్రమే. అందువలన ఇటువంటి లోక సంబంధమైన విషయాల వల్ల చర్చలు ముచ్చట్లు వేరే వేరే ప్రార్థన కాకుండా ప్రార్థన ఇతర ఆలోచనలు మీ మనసులో ఉంటే అది కూడా మధ్యస్థ ప్రార్థనకి ఆటంకమే. ఇంకొక ఆటంకం ఏంటంటే పరిపడలారా, మీరు ఏమేమి ఇంటెన్షన్స్ కోసం ప్రే చేయాలో, ఎలాంటి మధ్యస్థ ప్రార్థన మీరు చేయాలో అని ప్రతి గ్రూప్కి మేము ఇంటెన్షన్స్ ఇస్తూనే ఉంటాం. కొంతమందికి కలిగినటువంటి ఆలోచన ఏంటంటే, ఎన్నాళ్ళు మనము ఒక్క ఇంటెన్షన్స్ కోసం మాత్రం ప్రే చేయాలి, ఈ ఏలూరు ధ్యాన వడక మందిరం, ఏలూరు ధ్యాన వడక మందిరం, ఏలూరు ధ్యాన వడక మందిరం అని ఎన్నాళ్ళు ప్రే చేయాలి, బెన్నిఫాదరు బెన్నిఫారు బెన్నిఫారుని ఎన్నాళ్ళు ప్రే చేయాలి, మేము వాళ్ళ కోసం ప్రే చేయాలి, వీళ్ళ కోసం ప్రే చేయాలి, ఆయన కోసం ప్రే చేయాలి, ఆ సంఘం కోసం ప్రే చేయాలి అనేటువంటి తలంపులు ఉన్నాయి. ఒక చిన్న ప్రశ్న అడిగిన బిడ్డలారా, మీరు ఒక కంపెనీ కోసం పని చేస్తూ ఉంటే, ఆ కంపెనీ నుండి మీరు జీతం తీసుకుంటూ ఉంటే, మీరు వేరే కంపెనీ కోసం మీరు పని చేయలేరు. ఒక ఇన్స్టిట్యూషన్లో
ఒక సెంటర్లో మీరు పనిచేస్తూ సేవ చేస్తూ వేరే సెంటర్కి వేరే కంపెనీలకి వేరే ఇన్స్టిట్యూషన్లకి మీరు న్యాయం చేయలేరు. అలాగే దేవుడు మిమ్మల్ని ఈ డివైన్ మర్సీ సెంటర్ బెన్నిఫాదర్ నడిపిస్తున్నటువంటి ఈ ప్రార్థన గ్రూపులో మధ్యస్థ ప్రార్థన మెంబర్స్ అని దేవుడు పిలిచారండి. ప్రియులారా, మనకి దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత ఉంది. అదేంటంటే ఏలూరు మేత్రాసనములో ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ హౌస్గా శక్తి కేంద్రంగా ఒక ప్రార్థన ధ్యానవడక మందిరం స్థాపించబడాలి. దాని ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. దాని ద్వారా దేవుని సువార్త పరిచర్య విజయవంతంగా బోధించబడాలి. మధ్యస్థ ప్రార్థన సైన్యం లేవనెత్తబడాలి. వేదనలు, బాధలు, కన్నీటిలు, దుఃఖ దుర్దములు, అవిశ్వాసములు ఉన్నటువంటి కుటుంబాలని మనం దేవుని మార్గానికి తీసుకురావాలి. రోమన్ క్యాథలిక్ చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి కుటుంబాల బిడ్డలు మళ్ళీ తిరిగి రావాలి. ఆమేన్. ఇటువంటి ఉద్దేశం నెరవేరాలంటే ప్రియులారా, నడిపించే ఒక్క నాయకుడినితో లీడర్స్తో కలిసి మనము ఆ ఉద్దేశ లక్ష్యం సాధించడానికి మనం కలిసి పనిచేయాలి. ఇటువంటి గ్రూప్ సంబంధమైనటువంటి ఇన్ని ఆటంకాలు నడుస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇవి మీ గ్రూపులో ఉన్నాయా అని మీ దివస ప్రసాద ఆరాధనలో మీరు తలంచుకోండి. ఇది గ్రూప్ సంబంధమైన సైతాన కార్యములు, గ్రూప్ సంబంధమైనటువంటి ఆటంకాలు, గ్రూప్ సంబంధమైన డిస్టర్బెన్సెస్. ఇది మొదటి భాగం. రెండో భాగములు బట్టలారా, వ్యక్తిగతంగా మధ్యస్థ ప్రార్థనకు ఉన్నటువంటి ఆటంకాలు, సైతాన కలిగించు బంధకాలు. అదేంటంటే నెంబర్ వన్, ప్రార్థన చేయటములో నిర్లక్ష్యం. ఒక గంట సేపు మధ్యస్థ ప్రార్థన అంటే అందులో శ్రద్ధ లేకుండా దుక్కు చూస్తూ రకరకాల విషయాలు ఆలోచిస్తూ మనసులో పెట్టుకుంటూ ప్రార్థన మీద, ఇంటర్సెషన్ మీద ఏకాగ్రత లేకుండా తిరుగుతున్నటువంటి మనసు నిర్లక్ష్యం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, మధ్యస్థ ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు నిద్ర రావటం, నిద్రపోవటం. అందుకు ముందు నిద్ర లేదు, ప్రార్థన తర్వాత నిద్ర లేదు. ఈ ప్రార్థన టైం అంటే పిచ్చి నిద్ర. ఇది సైతాన్ కలిగించి వ్యక్తిగతమైనటువంటి రెండవ ఆటంకం. మూడవది బిడ్డలారా, సోమరితనం. అబ్బా ఇప్పుడు లేవాలా, అబ్బా ఇప్పుడు ప్రే చేయాలా, ఎంతసేపు చేయాలి. ఇటువంటి సోమరితనం వలన ఒక వ్యక్తి మధ్యస్థ ప్రార్థన సరిగా చేయలేరు. మూడవది, స్వార్థపు ఆలోచనతో ప్రే చేయటం. అనగా నాది నాది, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న, మా పిల్లలు, మా ఆస్తి, మా బిజినెస్, మేము మా కోసం ప్రే చేయాలి, కానీ వేరే వాళ్ళ కోసం ప్రే చేస్తే మాకేం వస్తుంది అనేటువంటి ఒక తలంపు. ఇప్పట్లరా, మధ్యస్థ ప్రార్థనకి సాధారణంగా చేసిన ప్రార్థనకి వ్యత్యాసం ఉంది అని ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు మొట్టమొదటి వాక్య పరిచర్యలో బాణశిస్త్ర మీతో చెప్పింది. అందువల్ల మధ్యస్థ ప్రార్థన పిలుపు మీరు పొంది ఉన్నారంటే పట్లారా, అది ఇతరుల కోసం చేసే ప్రార్థన. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నట్లు నేను మీతో ఆల్రెడీ వాక్యములు మాట్లాడుకున్నాం. మధ్యస్థ ప్రార్థన పిలిపండే, మీరు దేవునికి దేవుని ప్రజలకి మధ్యలో సందులో నిలబడి చేతులెత్తి మోకరించే బిడ్డలే. నశించిపోతున్న ఆత్మల కోసం దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు ప్రార్థన చేయటానికి. అందువలన ఈ మధ్యస్థ ప్రార్థన అంటే బిడ్డలారా, అది మనం ఇతరుల కోసం ప్రార్థన చేయటానికి, పరిచర్య కోసం ప్రార్థన చేయటానికి, సేవకుల కోసం ప్రార్థన చేయటానికి. అందువలన నిస్వార్థపు మనస్సుతో ప్రార్థన చేయగలగాలి. అందరు బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, భార్యభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మాటల గౌరవం ఇవ్వాలి,
సువార్తకు లేపబడాలి. అనేక మంది గురువులు మఠగణ్యులు సువార్త పరిచర్య కోసం పిలుపు పొందుకుని ముందుకు రావాలి. విజయవంతంగా దేవుని కార్యము జరగాలి. అన్ని చర్చస్సుల యూనిటీ కావాలి. ఇటువంటి ఉదార మనస్సు కలిగి స్వార్థపు ఆలోచన లేకుండా దేవుడు కోరుకున్నట్లుగా దేవుని మనస్తత్వం కలిగి అందరూ బాగుపడాలని ప్రేమతో ప్రార్థన చేయగలగాలి. ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆటంకం అండి. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న భర్త, భార్య లేదా అమ్మ నాన్న పిల్లలు ఇంకా అన్యులు ఇటువంటి కుటుంబ పరిస్థితి వలన బయట నుంచి వచ్చినటువంటి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వ్యక్తిగతమైన పాపాలు, పాప అవస్థలో ఉండి పాప సంగీతం చేయకుండా పాపాలు ఒప్పుకుండా పాప సుఖాలలో జీవిస్తూ మధ్యస్థ ప్రార్థన చేయలేం. ఇటువంటి వ్యక్తిగత ఆటంకాలు ఉన్నాయి. ఇంకా చివరిగా చెప్పాలని బిడ్డలారా, మనకి యూనిటీ, సఖ్యత, మన్నింపు లేకుండా ఉండటం. ఈ మధ్యస్థ ప్రార్థనకి ఆటంకమే దేవునితో సఖ్యపడకుండా లేదా కుళ్ళు కుతంత్రాలతో, కోపతాపాలతో, అసూయ విద్వేషాలతో, మనశ్శాంతి లేకుండా, మనస్సమాధానం లేకుండా, దేవుడు అనుగ్రహించు ఆత్మ ద్వారా ప్రభావితమైనటువంటి ఆ యూనిటీ ఐక్యత లేకుండా రకరకాల డివిషన్స్తో మనము ప్రార్థన చేయటం. ఇటువంటి అన్ని వ్యక్తిగతమైనటువంటి ఆటంకాలు మధ్యస్థ ప్రార్థనకి విరుద్ధంగా పనిచేస్తాయి. బిడ్డలారా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో నేను మొదటిగా చెప్పినటువంటి గ్రూప్ సంబంధమైన ఆటంకాల నుండి, రెండవదిగా చెప్పిన వ్యక్తిగతమైనటువంటి ఆటంకాల నుండి మధ్యస్థ ప్రార్థనలో ఉన్న 4500 కుటుంబాలకి విడుదల కలగాలని, ఇంకా మా గ్రూపులో చేరాలని కోరుకుంటూ ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న మీ అందరికీ ఈ రెండు రకాల బంధకాల నుంచి పూర్తిగా విడుదల కావాలనే ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాత్ర చేయబోతున్నాం. అందువలన రెండు చేతులు మీ గుండె మీద పెట్టండి. ప్రశాంతంగా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మీ గ్రూప్ని మీరు సమర్పించండి. నేను చెప్పిన గ్రూప్ సంబంధమైన ఎన్ని ఆటంకాలు మీ గ్రూపులు పనిచేస్తూ ఉన్నాయి, వ్యక్తిగత సంబంధమైనటువంటి ఎన్ని ఆటంకాలు మీలో పనిచేస్తూ ఉన్నాయి, ఇవి అన్నిటినీ ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. బిడ్డలారా, తెలుసో తెలియక మాటల వలన, క్రియల వలన, తలంపుల వలన, స్వార్థపు ఆలోచన వలన, శారీరక కోరికల వలన, లోకపు ఆసక్తుల వలన, సైతాను ప్రభావం వలన, ఇతరుల ప్రభావాల వలన మీకు కలిగిన ప్రతి ఒక ఆటంకాన్ని, ప్రతి ఒక్క పాపమును ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రభువా, పాప సంకీర్తన చేసి నెలలయ్యాయి, సంవత్సరాలయ్యాయి, మధ్యస్థ ప్రార్థన గ్రూపులో ఉన్నాను కానీ నమ్మదగిన సేవకుడుగా సేవకురుగల ప్రార్థన చేయలేకపోయానయ్యా. గ్రూప్ సంబంధమైన, వ్యక్తిగత సంబంధమైన ఎన్నో ఆటంకాలను ప్రార్థన చేయనీయకుండా చేస్తుందయ్యా. మీరు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ కృపావరములను, మధ్యస్థ ప్రార్థన పిలుపును, ఈ పరిచర్య బాధ్యతను నిర్లక్ష్యం చేసి నేను చేసిన అన్ని పాపాలను ప్రభువా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నేను పాపాత్ములనయ్యా, అయోగ్యులనయ్యా, నా బుద్ధి చేత, నా ఆలోచన చేత, నా శక్తి చేత నేను ఈ పాత్ర నిర్వహించలేను. నీ కలువరి రక్తముతో ప్రభువా నా తల నుండి అది కాళ్ళ వరకు నన్ను కడగండి, దేవా శుద్ధి చేయండి. తండ్రి కుడి పక్కన ఆశీనుడై
యేసుక్రీస్తు లోకమంతటి కోసం చేస్తున్న మధ్యస్థ ప్రార్థనతో కలిసి సకల పునీతులు అరిదూతులు పరలోకములు ప్రభు ఎదుట చేస్తున్నటువంటి నిరంతర మధ్యస్థ ప్రార్థనతో కలిసి అసంఖ్యం దేవుని యొక్క సేవకు లోకవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆత్మీయ పోరాటముతో కలిసి 4500 కుటుంబాలు చేస్తున్న నిరంతర మధ్యస్థ ప్రార్థనతో కలిసి నేను కూడా ప్రార్థన చేయటానికి ఆత్మలు ఏకీభవించి ఆ త్రిత్వైక దేవుని సన్నిధిలో 24 గంటలు నిరంతరం ప్రార్థనలు యుద్ధ వీరుడుగా చేయటానికి కావలసిన యోగ్యత నాకు దయచేయండి ప్రభువా. కన్నీటితో ప్రార్థిస్తున్నాం ప్రభువా, నన్ను కడగండి, శుద్ధి చేయండి, పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. ఈ క్షణమే నన్ను నీ పరిశుద్ధ రక్తముతోను జీవజలముతో కడిగి శుద్ధి చేయండి ప్రభు అని ప్రార్థిద్దాం. ప్రభు ఎదుట ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన హెచ్చింపబడాలని, ఆయన ప్రణాళికలు నా జీవితంలో జరిగి తీరాలని, ఆయన ప్రణాళికలు నా గ్రూపులో జరగాలని మనం ఆశతో దాహంతో ప్రార్థిద్దాం. నేను చెప్పిన తర్వాత ఈ ప్రార్థన అందరూ చెప్పండి. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు, దేవరవారు, మితిలేని, మితిలేని, సకల మేలుల, సకల మేలుల, స్వరూపులై, స్వరూపులై, ఉండుట వలన, ఉండుట వలన, సకల వస్తువుల కంటే, సకల వస్తువుల కంటే, మిమ్ము, మిమ్ము, అధికముగా, అధికముగా, ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాను, నీకు, నీకు, నా పాపముల చేత, నా పాపముల చేత, ద్రోహము చేసినందువలన, ద్రోహము చేసినందువలన, మహా మనస్తాప పడుచున్నాను స్వామి, మహా మనస్తాప పడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాప పడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాప పడుచున్నాను స్వామి, ఇక మీదట ఒక నాటికిని, ఒక నాటికి ఎటువంటి, ఎటువంటి పాపములు, పాపములు చేయనని, చేయనని, నిండు మనసుతో, నిండు మనసుతో, గట్టి ప్రతిజ్ఞ, గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, చేయుచున్నాను స్వామి, ఆమేన్, 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 ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఆ ప్రభువుని ఒక్కసారి స్తుతించి ప్రార్థించు. పరలోకము నుండి ఆ శక్తి, ఆ బలం, అభిషేకం, పాపక్షమాపణ, దేవుని కృపా కనికరము, పరిశుద్ధ రక్తముతో, జీవజలముతో నిన్ను కడిగి అనుభవం కలగాలని చిత్రవైకి లేపి స్తుతించి ప్రార్థించు. అమ్మా మరియు తల్లి, సైతాను తల చితుకుకుంటున్నమ్మ మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నేడు మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు. శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భబలముకు జయసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వేరుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి, ఆమేన్. బిడ్డలారా, మనము పుణ్యత మిఖాయిల్ గారి ప్రార్థన సహాయం కోరుకుందాం. ఆ పుణ్యత మిఖాయిల్ గారు సైతానికి విరుద్ధమైన పోరాటములో మనకు శక్తిని, బలము ప్రసాదించాలని. నేను చెప్పిన ప్రార్థన నా తర్వాత మీరు చెప్పండి. విశ్వాసముతో రెండు చేతులు జోడించి భక్తితో చెప్పండి. మేము జరుపుచున్న ఈ పోరాటములో, ఈ పోరాటములో మాకు తోడుగా ఉండండి, మాకు తోడుగా ఉండండి. దేవుని పోలిక కలిగి, దేవుని పోలిక కలిగి ఆయన
ఆయన వెలలేని రక్తము వలన పాపదాస్యము నుండి విముక్తులైన మానవులు పిశాచి క్రూరత్వమునకు గురికాకుండునట్లు చేయండి గురికాకుండునట్లు చేయండి శ్రీసభ మిమ్ము తన సంరక్షకునిగా తమ సంరక్షకునిగా గౌరవించుచున్నది గౌరవించుచున్నది క్రీస్తు రక్షణ ఫలము పొందిన క్రీస్తు రక్షణ ఫలము పొందిన ఆత్మలను ఆత్మలను మోక్షమునకు చేర్చు బాధ్యత మోక్షమునకు చేర్చు బాధ్యత ప్రభువు ప్రభువు నీకు అప్పగించి ఉన్నారు నీకు అప్పగించి ఉన్నాడు కనుక కనుక మమ్ము పిశాచి బంధించి మమ్ము పిశాచి బంధించి శ్రీసభకు శ్రీసభకు హాని కలిగింపకొండుటకై హాని కలిగింపకొండుటకై మా పాదముల క్రింద మా పాదముల కింద దానిని దానిని నలగదొరుకుటకు నలగదొరుకుటకు శక్తిని ప్రసాదించండి శక్తిని ప్రసాదించండి అతిదూతయగు అతిదూతయగు పునీత మిఖాయేల పునీత మిఖాయేల మా పోరాటములో మా పోరాటములో తోడుగా ఉండండి మాకు తోడుగా ఉండండి పిశాచి తంత్రములను పిశాచి తంత్రములను పారద్రోలి పారద్రోలి మాకు రక్షణగా ఉండండి మాకు రక్షణగా ఉండండి దేవుడు దేవుడు వైశాదిక శక్తులను పైశాచిక శక్తులను అణచివేయునగాక అణచివేయునగాక స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారా స్వర్గ సైన్యములకు అధిపతి అయిన వారలారా ఈ లోకమున ఆత్మలను ఆత్మలను నాశనము చేయుటకు నాశనము చేయుటకు గర్జించు సింహము వలే గర్జించు సింహము వలే తిరుగుచున్న పిశాచిని తిరుగుచున్న పిశాచిని దాని సైన్యములను దాని సైన్యములను నరక కూపములోనికి నరక కూపములోనికి పడద్రోయమని పడద్రోయమని మిమ్ము దీనతతో దీనతతో ప్రతిమాలి ప్రతిమాలి ప్రార్థించుకొనుచున్నాము ప్రార్థించుకొనుచున్నాము ఆమేన్ 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 ప్రియపడలారా మీ కుడి చేతిని దివస ప్రసాదం వైపు ఎత్తి పట్టుకుని ఎడమ చేతిని మీ గుండె మీద పెట్టండి. బంధన విడుదల ప్రార్థనలో చాలా ముఖ్యమైన ఒక ప్రార్థన తండ్రి దేవుని యందు యేసుక్రీస్తుందు పరిశుద్ధాత్మయందు శ్రీసభయందు సకల దూతల పునీతుల అతిదూతల సమావేశములు కలిసి చేస్తున్న ప్రార్థన యందు మరణానంతరము ఆ దేవునితో కలిసి ఒక నిత్య జీవం మనకు ఉంది అనే విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. సైతాన కార్యములు ఈ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందువలన విశ్వాసములో దృఢపడకుండా విశ్వాసములో స్థిరపడకుండా ఈ విశ్వాసం ప్రకటించకుండా పిల్లరా సైతాన్ని బంధకాల నుండి మనం విడుదల పొందలేం. అందువలన మీరు ఈ చేతిని కుడి చేతిని మీ టీవీ ముందు కనిపిస్తున్న దివ్య ప్రసాదం వైపు మీరు ఎత్తి పట్టుకుని ఎడమ చేతిని గుండ మీద పెట్టి మనము కలిసి మన విశ్వాసమును ప్రకటిస్తాం. ఇదే మన విశ్వాసం. మరణం వరకు అంత్యశ్వాసం వరకు ఇదే మన విశ్వాసం. ఇదే శ్రీసభ విశ్వాసం. ఇదే మన సంఘ విశ్వాసం. ఈ విశ్వాసం వలనే మనం రక్షణ పొందుకుంటాం. పరలోకములో మనం చేరే వరకు ఈ విశ్వాసములు మనం నడిపించబడాలి. సైతాన కలిగించు అన్ని అవిశ్వాసములు తొలగించబడాలని ఆమేన్. చేతు పైకి లేపి మనము కలిసి ప్రార్థించబడాలి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. ఇతడు యొక్క యేసుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోంతియస్ పిలాతుని అధికారంలోనే పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలో దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్ 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 ఆమేన్. ప్రియబడలారా, కత్తోలిక శ్రీసభ అధికారముతో గురువులకి ఇవ్వబడిన సకల బంధన వరములతో నేను బెనడిక్టైన్ సెలవుతో
ఒక్కొక్క పాప బంధకాన్ని బంధించి ప్రార్థన చేయబోతున్నాం. మీరు సాధ్యమైతే మోకరించి రెండు చేతులు జోడించి శరములు వంచి నేను ఆన్లైన్లో ఈ బంధన విడుదల చేస్తూ ఉండగా మీరు ఆ విడుదలను ఆత్మలో ఎగిభవించి క్లెయిమ్ చేసుకోండి. విడుదల కలుగునగాక అని నేను ప్రార్థించి వందించినప్పుడు ఆమేన్ అని గట్టిగా మీరు చెప్పండి. బిడ్డలారా, ఆత్మలో మనం చేస్తున్న యుద్ధం దేవుడు మీకు విజయంగా మారుస్తాడు. అందువలన చేతులు జోడించి శరములు వంచి నేను విడుదల కలుగునుగాక అన్నప్పుడు మీ శరీరం మీద మీరు సిలువ గుర్తు వేయాలి. ఒక్కొక్క బంధకాన్ని విడిపించినప్పుడు విడుదల అగునుగాక, విడుదల కలుగునుగాక అని చెప్పినప్పుడల్లా సిలువ గుర్తు వేసుకుంటూ ఆమేన్, సిలువ గుర్తు వేసుకుంటూ ఆమేన్ అని విశ్వాసముతో మీరు కలిసి దీన్ని క్లెయిమ్ చేసుకోండి. దేవుడు త్రిత్వగా పరిశుద్ధ నామములో శేషవ అధికారముతో గురువుల అభిషేకముతో మీకు విడుదలేస్తాడు. మీరు మనసున మెల్లగా స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూనే ఉండండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువైన దేవాని పరిశుద్ధ నామం పేరిట గత 2 సంవత్సరాలుగా మధ్యస్థ ప్రార్థన గ్రూపులో చేరి ఎడతగా ప్రార్థన చేస్తున్నటువంటి ఈ బిడ్డలని ఒక్కొక్కరిని నీ బంగారు చేతికి సమర్పిస్తున్నామయ్యా. 4,500 కుటుంబాలను వందల గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ ద్వారా, గ్రూప్ అడ్మిన్స్ ద్వారా, కోటీమ్ ద్వారా, ఎక్స్టర్నల్ కోటీమ్ ద్వారా నీవు నడిపిస్తున్నటువంటి గొప్ప ప్రణాళిక బట్టి మీకు వందనముల ప్రభువా. ఈ మధ్యస్థ ప్రార్థన పిలుపును పొంది మధ్యస్థ ప్రార్థన చేస్తున్న బిడ్డలకి గ్రూప్ సంబంధమైన, సైతాన సంబంధమైన, వ్యక్తిగత సంబంధమైన, శారీరక సంబంధమైన, లోక సంబంధమైన కలిగిన అన్ని ఆటంకాలను, బంధకాలను ఒక్కొక్కటిగా ప్రభువా నీ పాదాచరణ సమర్పిస్తున్నాం. విడుదల కావాలని దాహముతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలపై పై ఆకాశము నుండి నీ యొక్క శక్తిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దివస ప్రసాదము నుండి ఆ శక్తి విడుదల చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీ అసంగం దూతల, అధిదూతల, పుణీతుల ప్రార్థన సహాయము ద్వారా నీ శక్తి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసముతో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలపై, కుటుంబాలపై, సంఘముపై, గ్రూపుపై ఈ ఆరాధన ద్వారా ఆ శక్తి విడుదల అవునగాక అని ప్రార్థిస్తున్నాం. మేము నీ నామం పేరిటను, నీ వాక్యం పేరిటను మేము ఎత్తిపట్టి బంధిస్తున్న ఒక్కొక్క బంధన ప్రభువు నీ నామం పేరిట ఈ బిడ్డలకి విడుదలగా మారునగా కాని ఆమేన్. ప్రతి గ్రూపులో అహంకారం అనే సైతాన కార్యము, ఆత్మీయమైనటువంటి అహంకారం పనిచేస్తూ ఉండగా అటువంటి గ్రూపులు ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామం పేరిట వారికి విడుదల కలుగునగాక ఆమేన్. వినయము వినమ్రత లేకుండా సైతాన కలిగించిన ప్రతి ఒక్క ఆటంకము యేసుకృత పరిశుద్ధమైన వాక్కు పేరిట ప్రతి గ్రూపులలో బంధించబడునగాక ఆమేన్. గ్రూప్ లీడర్ కి విరుద్ధమైనటువంటి స్వార్థపు తలంపులు, ఆలోచనల వలన సైతాన కలిగించే ప్రతి ఆటంకములు యేసు పరిశుద్ధమైన ఆత్మ అగ్నిలో కాల్చివేయబడునగాక ఆమేన్. ప్రతి గ్రూపులో రకరకాల వ్యక్తిపరమైనటువంటి ఐక్యత లేకుండా ఒక్కరికి ఒక్కరికి విరుద్ధంగా మాట్లాడుతూ ప్రయత్నిస్తున్న ప్రతి కార్యములు యేసు పరిశుద్ధమైనటువంటి సిలువ చెంత బంధించబడునగాక ఆమేన్. ఆత్మీయమైనటువంటి కృపావరములపై కలిగినటువంటి అన్ని రకాల స్వార్థపు తలంపులు, స్వార్థపు ఆలోచనలు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్ పేరిట బంధించబడునగాక ఆమేన్. గ్రూపుల యూనిటీ లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా సైతాన కలిగించే ప్రతి ఒక్క దుష్ట ఆత్మల కార్యములు యేసు పరిశుద్ధమైనటువంటి సిలువ శక్తితో బంధించబడునగాక ఆమేన్. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆత్మమైనటువంటి పాప బంధకాలలో కట్టిపడేసినటువంటి సైతాన కార్యములు, పాపపు ఆసక్తులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ వాక్ ద్వారా బంధించబడునగాక ఆమేన్. లోక సంబంధమైనటువంటి ఆలోచనల వలన, తలంపుల వలన
ఒక్కొక్కరికి కలిగినటువంటి ప్రార్థనకి విరుద్ధమైనటువంటి సోమరుత్తనము యేసు నామములో బంధించబడును గాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామం పేరిట నిద్ర అనేటువంటి సోమరుత్తనం అనేటువంటి అన్ని రకాల డివిషన్స్ ఆటకములు యేసు నామములో బంధించబడును గాక. ఆమేన్. ప్రతి కుటుంబము నుండి బంధువుల నుండి స్నేహితుల నుండి ఫ్రెండ్స్ నుండి అన్యుల నుండి నీకు కలుగుతున్నటువంటి అన్ని రకాల ఆటంకములు ప్రభు యేసు పరిశుద్ధమైనటువంటి సర్వ నామములో బంధించబడును గాక. ఆమేన్. నీకు ప్రార్థన చేయటానికి దానికి ఆటంకముగా కలుగుతున్నటువంటి ప్రతి నిరాశ నిర్భ్రగులు అవిశ్వాసము మూఢ నమ్మకాలు అన్ని మీద ఆత్మీయ గొడ్డుతనములు ప్రభు యేసు పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయబడును గాక. ఆమేన్. మధ్యస్థ ప్రార్థన గ్రూపులో చేరి దేవుడు ఇచ్చినటువంటి కృపావరములను నిర్లక్ష్యం చేసి ఆ కృపావరములు ఇతరుల కోసం ప్రార్థన చేయటానికి నిస్వార్త మనసుతో ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి ప్రతి ఆటంకము శక్తులు యేసు పరిశుద్ధమైనటువంటి సిలువ చెంత బంధించబడును గాక. ఆమేన్. సెయింట్ మైకేల్ సెయింట్ గేబ్రియల్ సెయింట్ రాఫాయెల్ సెయింట్ బెనడిక్ట్ సెయింట్ డొమినిక్ సెయింట్ పీటర్ సెయింట్ పాల్ సెయింట్ అగస్టిన్ సెయింట్ అర్నోల్డ్ సెయింట్ ఆంటోనీ సగ దూతులారా పుణ్యులారా ప్రార్థన చేయాలని కోరిక ఉండి కూడా రకరకాల కారణాల వలన ప్రార్థన చేయలేకుండా సైతాను చేస్తున్న ప్రతి ఆటంకములు ప్రభు యేసు పరిశుద్ధమైనటువంటి వాక్కు అనే ఖడ్గములు నశించిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల ఈ వందన విడుదల ప్రార్థనలో మోకరించి ప్రార్థిస్తూ ఒక్కొక్కరికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో ఎలాంటి బంధకాలు ఉన్నాయో ఎలాంటి శోధనలు ఉన్నాయో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అటువంటి అన్ని రకాల డిస్టర్బెన్సెస్ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన త్రిత్వకి నామం పేరిట కర్తృక శీర్షపు అధికారం పేరిట ఈ దివస ప్రసాదం వెలువడుతున్నటువంటి శక్తి పేరిట సంపూర్ణంగా బంధించబడును గాక. ఆమేన్. చేతుల పైకి లేపి గట్టిగా స్తుతించు. హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరులారా, విడుదల మాకు కావాలి. లోకరక్షక యేసయ్య పాప శాప బాధల నుండి ఈ మధ్యస్థ ప్రార్థన గ్రూపులను ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని విడిపించండి ప్రభువా అని ఈ పాట మనం పాడబోతున్నాం. మాతో కలిసి గాయగ్రంథముతో కలిసి చప్పట్లతో క్లెయిమ్ చేసుకుంటూ మనం ఈ పాటని పాడదాం. ఇది ఒక విక్టోరియస్ పాట, ఒక విజయగానం సైతానికి విరుద్ధమైనటువంటి పోరాటములో ఆయన మనకి ఇచ్చిన విజయం. విడుదల మాకు కావాలి, లోక రక్షక పాప శాప వ్యాధులతో చిక్కి నశించి పోతుందా. చప్పట్లతో ఉత్సాహముతో కలిసి పాడతాం. విడుదల మాకు కావాలయ్యా. కళ్ళు మూసుకొని ఆత్మలు ఎగీభవించి పాడదాం. విడుదల మాకు కావాలి. విశ్వాసంతో పాడదాం. విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్య, విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్య,
పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప విమోచక పరమ వైద్యుడా పాప విమోచక పరమ వైద్యుడా నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా గ్రూప్ సంబంధం ప్రతి ఆటంకముల నుండి మమ్మల్ని విడిపించు గ్రూప్ మెంబర్స్ తో ఐక్యత ప్రేమ కలిగి మధ్యస్థ ప్రార్థన పరిచర్య బాధ్యత నిర్వహిస్తూ నమ్మదగిన సేవకుడుగా సేవకురాలుగా జీవించడానికి ప్రతి ఆటంకములను మమ్మల్ని విడిపించండి ప్రభువా కలిసి పాడదాం ఆటంకాలను తొలగించు మనుష్య కుమార యేసయ్య ఆటంకాలను తొలగించు మనుష్య కుమార యేసయ్య నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహాత్మతో నింపుమయా నిరాశ ఆత్మను పారద్రోలి ఉత్సాహాత్మతో నింపుమయా పాప విమోచక పరమ వైద్యుడా పాప విమోచక పరమ వైద్యుడా నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా విడుదల మాకు కావాలి వ్యక్తిగతమైనటువంటి అన్ని ఆటంకాలు చేయలేకుండా సంబంధమైన లోక సంబంధమైన అన్ని వ్యక్తిగత ఆటంకముల నుండి ప్రభువా ఈ రాత్రి మాకు విడుదల దయచేయండి నమ్మదగిన మధ్యస్థ ప్రార్థన పరిచయం చేసేలాగున నడిపించండి ప్రభువా కలిసి పాడదాం ప్రార్థన పెడతారు చీకటి శక్తులను జయించ మాకు అధికారం ఇచ్చిన యేసయ్య చీకటి శక్తులను జయించ మాకు అధికారం ఇచ్చిన యేసయ్య నీ ఉన్నత నామమున సైతాను రాజ్యం కూల్చెదము నీ ఉన్నత నామమున సైతాను రాజ్యం కూల్చెదము యేసు నామము ఘనమైన నామము యేసు నామము ఘనమైన నామము క్రీస్తు నందు విజయులమే ఎల్లప్పుడూ మేము విజయులమే క్రీస్తు నందు విజయులమే ఎల్లప్పుడూ మేము విజయులమే విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప విమోచక
పరమ వైద్యుడా, పాప విమోచక పరమ వైద్యుడా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదిం, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు. మాకు కావాలి లోక రక్షక యేసయ్యా, విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కిన చించిపోతున్నాడు, పాప శాప వ్యాధులతో చిక్కిన చించిపోతున్నాడు. విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా, 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 విడుదల మాకు కావాలి లోక రక్షక యేసయ్యా. రెండు చేతుల గుండ మీద పెట్టి ఆ దేవునికి ఒక్క నిమిషం కృతజ్ఞత తెలియజేస్తాం. మనకు విడుదల ఇచ్చినందుకు, మళ్ళీ ఆ ప్రార్థన బలం ఇచ్చినందుకు, మన్నింపు దయచేసినందుకు, మధ్యస్థ ప్రార్థన పరిచర్యలు నడిపిస్తున్నందుకు, మధ్యస్థ ప్రార్థన పిలుపుని తెలుగు ధ్యాన వడకాన్ని ఈ నెల మనకిచ్చినందుకు, దేవుని చేతులు అసంఖ్యం సేవకులను ఆయన ఒక్కొక్క పాత్రగా వినియోగించినందుకు, నీతో మాట్లాడినందుకు, నీకు విడుదల ఇచ్చినందుకు ప్రభువానికి స్తోత్రం, స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన అని మీ హృదయాంతరంగం నుండి నిశ్శబ్దంగా ఆ దేవునికి కృతజ్ఞతలు చేయండి. మీరు దివ్య ప్రసాద ఆశీర్వాదం పొందబోతూ ఉన్నారు. ఆ ఆశీర్వాద ముద్ర మీ శరీరం మీద దేవుడు వేసే ఆత్మ ముద్రగా మారాలని కోరుకో, మీ ఇంటి మీద దేవుడు వేసే ముద్రగా మారాలని కోరుకో, మీ మధ్యస్థ ప్రార్థన గ్రూప్ మీద, జపమాల గ్రూప్ మీద దేవుడు వేసే ముద్రగా కోరుకో. దేవా, నీ రెక్కల కింద మమ్మల్ని బదులపరుచుకో, దాచుకో దేవా, ప్రార్థించు, చేయబడవక అనిపించండి దేవా, కొరకు ప్రార్థించు. దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం మనం సిద్ధపడదాం. ఏలిన వారి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించు.
నుంచి సదా సర్వదా సకల ఆటంకముల నుండి విడుదలనిచ్చి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు మన తెలుగు ధ్యాన వడక చివరి రోజు. ఉదయము పరిశుద్ధ దివ్య బలి పూజ లేదు. ఉదయము 6 గంటలకి మొదటి వాక్య పరిచర్య, 7 గంటలకి రెండో వాక్య పరిచర్య, సాయంకాలం 6 గంటలకి మనకు అభిషేక దివ్య బలిస్త బలి పూజ ఉంటుంది, ప్రత్యేక ఆరాధన ఉంటుంది. ఈ వడకములో పాల్గొంటున్న మీరందరూ, మరి ముఖ్యంగా 4500 మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్, రేపు శుక్రవారం ఉపవాసం ఉండండి సాధ్యమైనంత వరకు. ఒక పూట అన్నం తినండి, ఉపవాసం ఉండి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. మీరు గొప్ప ప్రార్థన వరము, మధ్యస్థ ప్రార్థన పరిచర్య వరం మీరు రేపు పొందబోతున్నారు. దేవుడు మళ్ళీ దీవించునగాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.